హాయ్ అండి, పునరా వెల్కమ్ బ్యాక్ అండి నా ఛానల్కి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఇది నా డే టు లైఫ్, నేను ఎలా కష్టపడతానో నా హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ వీడియోలో చూస్తారు. హెల్త్ అనేది లైఫ్ లాంగ్ జర్నీ, ఒక 1 మంత్ చేసే ఆపేస్తా అంటే కుదరదు. ఎవ్రీథింగ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఎవ్రీథింగ్ మోడరేషన్లో ఉండాలి, అతిగా ఏది చేసినా బాడీకి మంచిది కాదు. నేను స్ట్రాంగ్గా నమ్ముకుతా. నేనేమి సైజ్ 0 కాదు, నేనేమి సూపర్ ఉన్నా అని నా ఫీలింగ్ కాదు. కానీ మీకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా, ఇంకోటి లేదు. నేను ఈ మధ్యలో యూట్యూబ్లో చాలా మందిని చూస్తున్నా, 1 మంత్లో 10 కేజీస్ తగ్గిపోవచ్చు అట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. అది రాంగ్ అండి. మన బాడీని టార్చర్ చేసినట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను లోపలికి వెళ్ళి వీడియో చూడలేదు. బట్ మనము కన్సిస్టెంట్గా మన హెల్త్ని జాగ్రత్త చూసుకుంటే వెయిట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందనే నా నమ్మకం. దేవుని దయవల్ల నాకేంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, నేను హెల్దీగానే ఉన్నా. అండ్ నేను చచ్చిపోయే వరకు నా హెల్త్ని అట్లనే మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నా. నా గోల్ అయితే అదే, ఏదో సైజ్ 0కి వచ్చేసి ఆపేయాలన్న గోల్ నాకు లేదు. ముందట ఉండేది, ఇప్పుడు లేదు. కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా తినాలి, కరెక్ట్గా నిద్రపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉండాలండి. మన బాడీకి చాలా చాలా బ్యాలెన్స్తో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఒకసారి పాడైపోతే మళ్ళీ రిటర్న్ రాదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ చలో నా డే టు డే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో మీకు వెయిట్తో మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఏదన్నా ఈజీ వస్తే అది ఎక్కువ కాలం మన దగ్గర ఉండదండి. లైఫ్లో ప్రతి దానికి మనం కష్టపడాలి. మీకు హోప్ఫుల్లీ ఇది మంచి చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు కొంచెం ఇన్స్పిరేషన్ లాగా యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రై చేయండి. అండ్ చాలామంది మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్లో వచ్చేసి, రుజుతా దివాకర్, లూక్ కాంటినో, వీళ్ళిద్దరు చాలా మంచి మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చెప్తారు. ఇంకొక ఆమె వచ్చేసి అనురాధ శ్రీధరన్, ఆమె బ్లాగ్ రాస్తుంది అన్నమాట, సూపర్ ఆర్టికల్స్ రాస్తుంది హెల్త్ మీద. చూడండి, ఏదైనా ఎక్స్ట్రీమ్ వరకు పోనంత వరకే మనకు లాభం అవుతుంది. సో నేనైతే దానిలో స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరేం బిలీవ్ చేస్తారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకో విషయం ఇందాక చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, ఈ వీడియో లాంగ్ ఉంటుంది, 1 వీక్ మీకు చూపించాలనుకుంటున్నా. సో లాంగే ఉంటుంది, రిపీటెడ్ ఉండకుండానే చూసుకుంటా. మీకు నచ్చుతాననే ఎక్స్పెక్టేషన్స్తోనే చేస్తున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ థాట్స్ ఏంటో నాకు చెప్పండి. సరే అండి, బాయ్. గుడ్ మార్నింగ్ అండి. నా డే ఆల్వేస్ స్టార్ట్ అవుతుంది వాకింగ్తోని. సో చలో 30 మినిట్స్ వాకింగ్ చేస్తాను నేను ఎవ్రీ డే మార్నింగ్ అదే నా రొటీన్. సో చలో చేసుకుందాం. చాలా మంచిది హెల్త్కి, బయట చేస్తే ఇంకా మంచిది. కానీ టెంపరేచర్ చాలా తక్కువ లేదా బయటికి నేను సరేళ్ళను స్ప్రింగ్లో సమ్మర్లో ఫాల్లో బయట నేను చేస్తాను. కానీ వింటర్లో అబ్సల్యూట్లీ ఇంట్లోనే వాకింగ్ చేసుకుంటా. హెల్త్ అనేది అన్ని రంగాల్లో మనం చూసుకోవాలి. ఏది మన వల్ల అవుతుందో ఎట్లా అవుతుందో అన్నీ చూసుకొని చేయాలనేది నా ఉద్దేశం. సో చలో. అండ్ నా డే స్టార్ట్ అవుతుంది మండే రోజు వెయిట్ చూసుకొని. మీరు వెయిట్ చూసుకుంటారా చూసుకోరా అనేది నాకు చెప్పండి. టెన్షన్ పడడానికో లేకపోతే ఏదో చేసి వెయిట్ తగ్గించుకోవడానికో కాదు, నాకు నా వెయిట్ మీద కంట్రోల్ ఉండాలి అనేది నా ఆలోచన. అండ్ నా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలనుకునేది ఇంకో ఆలోచన. చల్ స్టార్ట్ చేద్దాం వాకింగ్. హలో అండి. సో టైం వచ్చేసి 8:52 అవుతుంది. చలో వాకింగ్ అయిపోయింది కదా, మనం ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఈరోజు వచ్చేసి నేను ఫిట్ ఆన్ యాప్ యూస్ చేస్తాను. మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పున్నా ఇదే రైట్ వే ఇదే రాంగ్ వే అని నేను చెప్పాను. నాకు ఇది వర్కౌట్ అవుతుంది, సో నేను ఇది చేస్తున్నా అంతే. చలో ఆన్ చేసుకుందాం.
ఈరోజు వచ్చేసి నేను ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో అని ఇది తీసాను. ఈరోజు వచ్చేసి నేను హాట్ బాడీ బర్న్ చేస్తున్నా 9 మినిట్స్ అండ్ దెన్ నా ఎక్సర్సైజ్ లాంగ్ ఉంటే నాకు అసలు కుదరదు అనమాట, ఇంట్రెస్ట్ ఉండదు. నా వల్ల అయినంత వరకు నేను చేస్తా, పర్ఫెక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా నుంచైనా ఎవరి నుంచైనా. సో స్టార్ట్ చేసుకుందాం. ఇదండి నా వర్కౌట్. సూర్య నమస్కారాలతో నా వర్కౌట్ ఈరోజు మండే రోజు ఫినిష్ చేస్తా. మీరు ఎక్స్పర్ట్ నుంచి నేర్చుకోండి, నేను పెద్ద ఎక్స్పర్ట్ కాదు. నేను నా వల్ల అయినంత వరకు కష్టపడతాను. నేను ఏదో సైజ్ 0 రావాలని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా కంటిన్యూ చేద్దాం మీటింగ్. వెదర్ ఎంత గ్లూమీ ఉందో చూడండి. మండే రోజు కంపల్సరీ మార్నింగ్ 10 మినిట్స్ ఏదో ఒక బుక్ చదవడం అలవాటు చేసుకున్నా. నాలెడ్జ్ అనేది మన లైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తుంది, మనం చూసే విధానాన్ని చేంజ్ చేస్తుంది, ఆలోచించే విధానాన్ని కూడా చేంజ్ చేస్తుంది అన్నమాట. మంచి మంచి మాటలు చెప్పేటోళ్ళని వినడం అవి చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. పొద్దున్న లేసే ఫస్ట్ ఏదో ఒక వీడియో లైక్ వినడం అలవాటు చేసుకున్నా మంచి మాటదే. లైక్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ అట్లాంటివి వింటుంటా అనమాట. ఈ బుక్ చదువుతున్నాను నేను వచ్చేసి ఇన్వాయిస్ అనేది. ఇప్పటివరకు అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం నాకేం నేర్పిస్తుందో ఇది. చలో 10 మినిట్స్ వాకింగ్ చదివేసుకొని మళ్ళీ కలుస్తాం నేను. మోస్ట్ ఆఫ్ ద డేస్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్, వార్మ్ లెమన్ వాటర్ ఉంటుంది, అకేషనల్గా బ్రెడ్ అండ్ 1 toast and 1 omelette తీసుకుంటా. సో ఈరోజు అదే కొంచెం వీకెండ్ హెవీగానే అయిపోతుంది ఫుడ్ నాకు. ఓకే నేను మోడరేషన్లో తింటా బట్ హెవీగానే తింటా. నేను చూస్తారు కదా మీరు నా వీక్లీ కుకింగ్ వీలాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను వంట చేస్తా తింటా కూడా. సో నాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అండ్ నా బాడీ మాట అయితే వినడానికి ట్రై చేస్తా. మండే టు ఫ్రైడే స్ట్రిక్ట్ ఉంటా అనమాట మోడరేషన్ విషయంలో. సో నా బిగ్గెస్ట్ మీల్ వచ్చేసి లంచ్ ఒకటే, 1 big meal. ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేస్తా, ఇది రైట్ అని నేను చెప్పను, నాకు ఇది వర్కౌట్ అవుతుంది. సో నేను ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. చలో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ కలుస్తా. డే కోసం రెడీ అయిపోయినా నేను కంపల్సరీగా స్నానం అయిపోగానే కంపల్సరీ 3 to 5 minutes మెడిటేషన్ చేస్తా. అదేమి బ్రహ్మ విద్య కాదు. మెడిటేషన్ అంటే మన బ్రీదింగ్ని కంట్రోల్డ్గా పెట్టుకొని కళ్ళు మూసుకొని లెట్ ద థాట్స్ పాస్ అనమాట. అంతే, అది ఏదో ఇప్పుడు అది దాన్ని ఒక సూపర్ హైక్ థింగ్ లాగా చూపిస్తున్నారు కానీ ఇట్స్ నాట్ ఎ సూపర్ హైక్ థింగ్. జస్ట్ అలవాటు అయిపోతుంది. మీరు జస్ట్ మీరు నమ్మే దాని మీద ఫోకస్ చేసేయండి, లేకపోతే మీ ఫోకస్ని తీసుకొచ్చి మీరు చాలా ఇష్టపడే వాళ్ళ మీద పెట్టండి. అట్లా చేస్తే మీ మైండ్ ఏం లెట్ ఇట్ పాస్ అనమాట. ఒక 5 మినిట్స్ కామ్ డౌన్ చేయండి, చాలా బాడీ రిలాక్స్ అవుతుంది అనమాట. చలో నేను చేసేసి మళ్ళీ కలుస్తా. అండ్ పొద్దుటి నుంచి లేచినప్పటి నుంచి నేను ఇప్పటివరకు కూర్చున్నది లేదు. నాకు ఇంట్లో పనులు ఉంటేనే ఉంటాయి, లంచ్ అయిపోయేదాకా నాకు ఇంట్లో పనులే సరిపోతాయి. సో నేను ప్రత్యేకంగా 30 మినిట్స్ వాకింగ్ చేసిన దాని తర్వాత నాకు ఇంట్లో పనులతోనే సరిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం తిని లంచ్ అయిపోయినాక కొంచెం గ్యాప్ వస్తుంది, అప్పుడు మాత్రం మళ్ళీ వాకింగ్ చేస్తా 10 to 15 minutes. అప్పుడప్పుడు లేచి వాకింగ్ చేస్తూ ఉంటా అనమాట. యాక్టివ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో చలో వెళ్ళి చూసేద్దాం.
మండే లంచ్ రెడీ ఉంది. స్పినాచ్ పప్పును కొన్ని పాపడు నుప్పెరుగు చిల్లకి లంచ్ చేసినంత మళ్ళా కలుస్తాం. బేసిక్గా నా లంచ్ డిన్నర్ అన్నీ ఇదే అన్నమాట. సో ఈవినింగ్ స్నాక్కి ఒక కప్ టీ మాత్రం తాగుతా, ఏమైనా స్నాక్ ఉంటే తింటా, అది అప్పుడు చూపిస్తా. చలో హలో అండి, టైం వచ్చేసి 8:15 అవుతుంది అండ్ మధ్యాహ్నం లంచ్ తర్వాత కూర్చున్నానంటే అసలు కదలలేదు. ఈరోజు అస్సలు ఉపయోగలేకుండే, కొన్ని రోజులు అట్లా ఉంటాయి, వేరే బాడీ అసలు కోఆపరేట్ చేయదు. కొన్నిసార్లు వాకింగ్ చేసే ఓపిక ఉంటుంది, ఈరోజు అసలు ఓపిక లేదు. ఇప్పుడు కూడా ఓపిక లేదు, వాళ్ళకి అన్నం అవుతుంది. నేను మాత్రం ఏం తిన్నాను, నా స్టమక్ ఫుడ్ ఉంది, ఒక కప్పు టీ దాని సాయంత్రం వేసి అంతే. చలో గుడ్ నైట్ అండి, మంచి రెస్ట్ తీసుకుంటాం, మేబీ టుమారో బెటర్ ఉంటుందేమో చూద్దాం. చదవనప్పుడు ఏమో బాడీ మాట వినడం బెటర్, ఎక్సెసివ్గా స్ట్రెయిన్ చేయడం అది రాంగ్. నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ యువర్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ అనమాట. ఎనీవే చలో గుడ్ నైట్ అండి, రేపు పొద్దున్న కలుస్తాం. గుడ్ మార్నింగ్ అండి, ట్యూస్డే మార్నింగ్, ఆల్మోస్ట్ 8 అవుతుంది. చలో మన డే స్టార్ట్ చేద్దాం యాజ్ యూజువల్ వాకింగ్ తోని. 30 మినిట్స్ వాకింగ్ చేసి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. బాయ్ అండి. హలో అండి, నేను వచ్చేసి పొద్దున వాకింగ్ చేసిన తర్వాత మీతో మాట్లాడలేదా. సో బేసిక్గా ఈరోజు చాలా పని ఉంది అనమాట, బయట పని ఉండే. సో ఎక్సర్సైజ్ అయితే చేయలేదు, వాకింగ్ మాత్రం చాలా చేసిన, సాయంత్రం కూడా చేసిన. అండ్ వచ్చేసి లంచ్కి వచ్చేసి ఉప్మా తిన్నా, ఈరోజు రైస్ అసలు తినబుద్ధిగాలేదు, ఉప్మా తిన్నా. అండ్ స్నాక్ వచ్చేసి బేల్పూరి తిన్నా 1 బౌల్ అండ్ డిన్నర్ స్కిప్. ఈరోజు నా బాడీకి ఇదే చాలా అనిపించింది, సూపర్ ఉంది నా స్టమక్ అయితే. చలో గుడ్ నైట్ అండి, రేపు పొద్దున కలుస్తాం మళ్ళీ యాజ్ యూజువల్. 5 మైల్స్ నడిచిన చూడని చెప్పిన కదా, ఈరోజు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు కానీ నడవడం మాత్రం 5.51 మైల్స్ నడిచిన. గుడ్ మార్నింగ్ అండి, వెనస్డే మార్నింగ్, 7 అయింది. చలో వాకింగ్తో మనం డే స్టార్ట్ చేసేద్దాం, తొందరగా పనులు కంప్లీట్ చేసుకోవాలి. చలో స్టార్ట్ చేద్దాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి పొద్దున్నే, అదొక సంతోషాన్ని ఇస్తుంది. లైక్ సన్ రియల్లీ ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నేను చెప్పలేను అనమాట, అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఎనీవే ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ మిగిలింది, కంప్లీట్ చేసుకుందాం. నేను వెనక్తే స్టార్ట్ చేస్తున్న వార్మ్ లెమన్ వాటర్తోని అండ్ కొన్ని నట్స్తోని చలో స్టార్ట్ చేసుకుందాం. వెనస్డే రోజు ఎక్సర్సైజ్ కోసం హిట్ 101 చేస్తున్నా 10 మినిట్స్. చలో స్టార్ట్ చేద్దాం, నా బెస్ట్ జాబ్ చేస్తా అంతే నాకు తెలిసింది. వాళ్ళలాగా నేను చేయలేను, నా కెపాసిటీ ఎంతనో నేను అంతే చేయగలను కదా. చలో స్టార్ట్ చేసుకుందాం. Welcome to a HIIT for beginners workout. So if you've never done a HIIT workout before, welcome. If you have, I have some options for you to make this a little more challenging too. It's only 10 minutes, so let's get right to it. The very first thing you're going to do is a plank hold, all right? So perfect plank position. Shoulders are right above your wrists. Core is engaged. Legs are strong. And pull your belly button up into your spine. I want you to feel like there's a little bit of a dome between your shoulder blades, so try not to sink into that scapula. As well as with your hips, try not to have your hips low. Really engage that core. You want your butt to be pretty ugly in this position, right? No booty pop, no downward dog. If you've noticed, we've already been here for a while, yeah? So don't worry, we're going to go through this again. This is supposed to fire up your core, get your breath moving. We have about 10 more seconds here. So if you're looking down, I want you to look in between your hands right here for the last 5, 4, 3, 2, and 1. Come on up to standing. Straight into your next move. It's just a squat hold.
So again, if you've never done a squat before, I want you to think that your back and your shins are in the parallel lines to each other, right? So your back is not super far forward or back. It's right in line with your lower leg. Your core is engaged. Your hips are sitting back. Weight is in your heels. You could pick up your toes if you wanted to. Now, wherever you are, I'm sure is perfect. Can you get a half? మెడిటేషన్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నా, నిన్న మిస్ అయింది, బయటికి పోయినా అని చెప్పిన కదా. సో ఈరోజు అయితే మిస్ కానీ లేదు. ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్ అన్నమాట. ఎవ్రీ డే ఎవ్రీథింగ్ మ్యాటర్స్ మన హెల్త్ కోసం. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా ఇట్స్ ఈజీ అని చెప్తే అస్సలు నమ్మకండి. చాలా హార్డ్ వర్క్ పెట్టాలి. చాలా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావాలి. మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే అట్లన్నీ చేయకుండా వదిలేకండి. అది కేర్లెస్నెస్ అవుతుంది, అది రాంగ్. చేయండి, లిమిట్స్లో చేయండి, అన్ని మీ మీ మోడరేషన్లో అన్నీ ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఎక్స్ట్రీమ్ వర్క్ ఏది మంచిది కాదు. కేర్లెస్నెస్ ఉండడం కానీ అండ్ ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ డైటింగ్ కానీ ఏది కానీ మీ హెల్త్కి మంచిది కాదు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. చలో వంట చేసేద్దాం. లంచ్ రెడీగా ఉంది. ఈరోజు మిర్చి కసాల నూనె టికెట్ కూర అనమాట. చలో లిమిట్లో తినాలి, అంతే టార్గెట్. చలో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. థర్స్డే మార్నింగ్ ఎలా ఉన్నారో నాకు చెప్పడం మర్చిపోద్దు. టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది పని చేసుకోవడానికి, ఎందుకంటే నేను లేట్ వెళ్ళేసిన 7 to 8 hours స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రాత్రి చాలా లేట్ అయిందనమాట. వీరికి ఆఫీస్ ఫోన్ కాల్ వచ్చింది, సో ఉందామని వీరితో పాటు ఉన్నా. సో అందుకే లేట్ అయిపోయింది, నో ప్రాబ్లం. సమ్టైమ్స్ అట్లా అవుతుంది కదా. చలో వాకింగ్తో స్టార్ట్ చేద్దాం, ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం. నిన్న అనుకున్నట్టే అన్నీ అయినాయి. లంచ్ చేసిన తర్వాత టీ, ఒక కప్పు టీ తాగిన విత్ 2 bread slices, అంతే. డిన్నర్ చేయలేదు యాజ్ యూజువల్. థర్స్డే స్టార్ట్ చేద్దాం. బయట ఎంత గ్లూమింగ్ ఉందో చూడండి. ఎక్సర్సైజ్ చేయాలేదా? ఈరోజు వచ్చేసి నేను స్ట్రెచ్చింగ్ చేస్తున్నా. స్ట్రెచ్చింగ్ బాడీకి చాలా చాలా మంచిది అనమాట. రిలాక్స్ చేస్తుంది బాడీని, రెస్ట్ ఇస్తుంది మన ఎక్సర్సైజ్తోని. సో వన్ డే కంపల్సరీ స్ట్రెచ్చింగ్ చేస్తా. సో ఈరోజు అటు చలో స్టార్ట్ forward, ear to shoulder, up tall, other side, and down. Reverse that, other direction. Feel that stretch in the side of your neck. Yeah, we can all use this one. Start to get your shoulders involved. Nino, early morning. బ్రేక్ఫాస్ట్ అనుకొని ఏదైనా అనుకోండి, నేను లెమన్ వాటర్ అండ్ నట్స్ తీసుకుంటున్నా. వీళ్ళకి మాత్రం ఫ్రెంచ్ టోస్ట్ చేసి ఇచ్చిన. నాకు వద్దు, హెవీ అవుతుంది అనిపిస్తుంది, లంచ్ ఎట్లా అవుతుంది తింటే కదా. సో నాకు వద్దనే నేను అనుకుంటున్నా. చలో నట్స్ ఉన్న ఇదైతే తింటా. యమ్మీ లంచ్ రెడీ అయిపోయింది. లంచ్కి ఈరోజు లోటస్ సీడ్స్ కర్రీ ఉన్న నీనది మిర్చి కసాలని ఉంది. చలో లంచ్ తినేద్దాం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదా? సూపర్ యమ్మీ, సూపర్ సింపుల్ లంచ్. వీకెండ్ హ్యాపీగా కుక్ ఎంజాయ్ చేసుకుంటా అండ్ పిల్లలకి చూసేస్తా. వీక్ అంతా స్ట్రిక్ట్గా ఉన్నందుకు నా లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే కుక్ ఉన్న ఐస్ క్రీమే. సో చలో ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రైడే కదా, రేపు రెడీ అయిపోతుంది చల్లగా డిన్నర్ కోసం రేపు. గుడ్ మార్నింగ్ అండి. ఫైనల్లీ ఫ్రైడే వచ్చేసింది. ఎంత బయట నుంచి ఎంత మంచి లైట్ వస్తుందో చూడండి. ఎనీవే, వాకింగ్ ఉన్న ఎక్సర్సైజ్ చేసేద్దాం. లాస్ట్ డే వీక్, సాటర్డే సండే కూడా వాకింగ్ చేస్తానని ఎక్సర్సైజ్ చేయనండి. నేను రెస్ట్ అనమాట నాకు ఎక్సర్సైజ్ నుంచి. ఎనీవే, 30 minutes వాకింగ్ తర్వాత కనిపిస్తాం. ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ కార్డియో చేస్తున్నాం. చలో స్టార్ట్ చేద్దాం.
సో అదండి, ఈ వీడియో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లానే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకండి, బ్యాలెన్స్తోనే చేసుకోండి. ఇది వీకెండ్ కదా, కొంచెం ఇండల్జెన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. బట్ మండే రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేసుకుంటా. లైఫ్ లివ్ చేయాలని ఎప్పుడు డైటింగ్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే మీరు ఎప్పుడు బతుకుతారు? ఒక్కసారి ఆలోచించడానికే ఆలోచింపచేయడానికి వీడియో చేసిన. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తే అప్పటివరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. వన్ మోర్ థింగ్ వచ్చేసి, నా లైఫ్ హెల్త్ గోల్ అయితే నేను చచ్చిపోయే వరకు నా పని నేను చేసుకోవాలి అంతే. ఏదో సైజ్ జీరోకి వచ్చేయాలన్న గోల్ అందరికీ అనిపిస్తుంది, బట్ అది ప్రాక్టికల్ కాదు అనేది నా ఉద్దేశం. అని మానేస్తే ఎస్ ష్యూర్గా అవుతుంది, బట్ మానేసే నేనైతే సంతోషంగా ఉండలేను. సో నేను చేయగలిగింది ఇంతే, నా వల్ల ఇంది ఇంతే. సో నేను ఇంతే మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం స్ట్రెస్ తీసుకోండి, అయ్యో కావట్లేదు అని బాధపడినంత మాత్రం నాకు కాదు కదా, అది నా పాయింట్. ఎనీవే మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే అని బాయ్.